హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. OFB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్రెంటిస్ వేకెన్సీస్, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 4805 వేకెన్సీస్. ఇక్కడ నాగ్పూర్ ఉంది కదా అని నాగ్పూర్లోనే జాబ్ లొకేషన్ అని అనుకోకండి. ఆల్ ఓవర్ ఇండియా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అప్రెంటిస్గా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ప్లేస్ చేస్తారు. కాబట్టి ఓన్లీ నాగ్పూర్ మాత్రమే అని అనుకోకండి. దీనికి ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. 2 కేటగిరీస్ ఉన్నాయి, నాన్ ఐటీఐ అండ్ ఐటీఐ కేటగిరీస్లో అప్రెంటిస్ వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th పాస్ అండ్ నాన్ ఐటీఐకి అయితే 10th పాస్ సరిపోతుంది. ఐటీఐకి అయితే 10th పాస్తో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. OFB ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్ 4805 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఐటీ అయితే 1595 వేకెన్సీస్ అండ్ ఐటీఐ కేటగిరీ అయితే 3210 వేకెన్సీస్. ఎలిజిబిలిటీ వచ్చేసి నాన్ ఐటీఐ కేటగిరీకి మెట్రికులేషన్ ఆర్ 10th పాస్ ఆర్ ఈక్వాలెంట్ పాస్ అయిన క్యాండిడేట్స్ విత్ 50% మార్క్స్ ఉండాలి. అగ్రిగేట్ మొత్తంగా అయితే 50% మార్క్స్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో 40% మార్క్స్ ఈచ్. అంటే మ్యాథ్స్లో 40%, సైన్స్లో 40%, మొత్తంగా అయితే 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కేటగిరీకి అయితే దీనికి కూడా 10th పాస్తో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్, ఆ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. NCVT ఆర్ SCVT సర్టిఫికేట్ పొంది ఉండాలి. 50% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. క్వాలిఫయింగ్ ఏజ్ వచ్చేసి 15-24 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ OFB.gov.inలో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్నారో apprenticeship.gov.in, వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి త్రూ ద వెబ్సైట్ OFB.gov.in అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంట్లో సెలెక్షన్ ప్రాసెస్ కూడా మీకు రిటర్న్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అప్రెంటిస్గా తీసుకుంటారు వాళ్ళు. అండ్ ఏదైనా చేంజెస్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా చేంజెస్ ఉంటే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. కాబట్టి ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. పర్సనల్గా సెపరేట్గా నోటీస్ ఏది పంపించరు, ఓన్లీ వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పెడతారు. అండ్ మీరు కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. వాళ్ళు ఒకవేళ కమ్యూనికేట్ చేయాలనుకున్నా మీకు మెయిల్ అయినా చేస్తారు, SMS అయినా పంపిస్తారు. కానీ మీరు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేయటం మర్చిపోకండి. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే ఆ క్యాండిడేట్స్తో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.